ఈ పంచభూత ధారణలో రెండవ ప్రక్రియ పంచభూత బీజాక్షర ధారణ. ఇప్పుడు మనం బీజాక్షరాలను తీసుకుంటాం రెండవ స్థితిలో. ఎందుకు అవసరం బీజాక్షరాలు అంటే, ఈ పంచభూతాలు భూతత్వం ఉంది, భూమి మొత్తాన్ని మనం చూడలేం, అంటే మొత్తం భూగోళం అంతా మనస్సులో చూడలేము, తర్వాత ప్రత్యక్షంగా చూడలేము, చూసే శక్తి మనకు లేదు. అలాంటప్పుడు మన మహర్షులు ఏం చేశారంటే, ఒక శబ్దంలో, అది ఇంతకుముందు చెప్తున్నట్టే బీజంలో ఎలాగ వృక్షం దాగి ఉందో, ఒక శబ్దంలో ఈ భూమండలం అంతా దాగి ఉంది. భూతత్వ బీజాక్షరంలో భూమండలం అంతా దాగి ఉంది. కనుక ఏం చేశారు, దానికి భూమికి ఒక బీజాక్షరం, నీటికి ఒక బీజాక్షరం, అగ్నికి ఒక బీజాక్షరం, అట్లాగే వాయువుకి, ఆకాశానికి ఐదు బీజాక్షరాలు చెప్పారు. ఈ ఐదు బీజాక్షరాలని మనం ధారణ చేయాలి. ఇక్కడ స్థానాలు లేవు, చక్రాలు స్థానాల దాకా వెళ్ళలే మనం. రెండవ స్థితిలో కేవలం బీజాక్షరాలే తీసుకున్నాం. కొంచెం జ్ఞానం పెరిగింది పిల్లలలో, విశ్వాసం పెరిగింది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బీజాక్షర ధారణకి వస్తారు. ఈ బీజాక్షర ధారణ వల్ల ఏమిటంటే జ్ఞానము పెరుగుతుంది, జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే మహర్షుల ద్వారా వచ్చిన ఈ అక్షరం వల్ల ఈ ప్రపంచం అంతా కూడా అక్షర స్వరూపమై ఉంది, అంటే నాశనము కాకుండా ఉండడానికి, ఈ మన వాక్కు బయ లోపల నుంచి రావడానికి అక్షరమే ప్రధానం. అక్షరం లేకుంటే వాక్కు లేదు, వాక్కు ఉంది అంటే అక్షరం ఉంది. కనుక ఈ వాక్ అంతా కూడా అక్షర రూపంలోకి వస్తుంది, శబ్దరూపంలోకి వస్తుంది. అలాంటప్పుడు ఒక లమ్ అనే శబ్దాన్ని గనక మనం ధారణ చేస్తే, ఇప్పుడు ఇక భూమితో పని లేదు, భూమి అయిపోయింది, భూమిని ధారణ చేశాం మొదటి స్థితిలోనే. ఇప్పుడు లమ్ను అనే బీజాక్షరాన్ని కేవలం మనస్సులోనే స్మరిస్తూ ధారణ చేస్తే, జపం చేయక్కర్లేదు, కేవలం కళ్ళు మూసుకొని ఇంతకుముందు కూర్చున్నట్టే కూర్చొని కేవలం లమ్ను మాత్రమే స్మరించడం, ఇక వేరే అక్షరాలు వేరేవి తీసుకోకుండా ఒక్క బీజాక్షరాన్ని ధారణ చేస్తే భూమండలం అంతా కూడా మనకు అంటే హస్తగతం అవుతుంది, అంటే స్వాధీనం అవుతుంది. భూమండలంలో ఉన్న జ్ఞానం అంతా కూడా మనకు కలుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లోపల ఖనిజాలు ఉన్నాయి, ఎలా తెలిసిందంటే తవ్వితే తెలిసింది, తవ్వాల్సిన పని లేదు. మనకు భూమిలో నీరు కూడా ఉంది, అంటే బావి తోడితే కానీ బోరు వేస్తే కానీ నీరు ఉందని తెలుస్తుంది ఇప్పటి పిల్లలకి, తెలియని వాళ్ళకి. కానీ ఈ లమ్ అనే బీజాక్షర ధారణ వల్ల భూమి యొక్క స్వరూపం అంతా, బాహ్య స్వరూపము అంతఃస్వరూపం అంతా అవగతం అవుతుంటుంది. అంటే ఒక్కొక్క బీజాక్షరాన్ని ఒక 40 రోజులు ధారణ చేయగలగాలి. ఊరికనే ఇవాళ మనం ప్రారంభం చేసి రేపే కనబడాలంటే సాధ్యం కానీ, కొంత సమయం పడుతుంది. అలా ఓపికతో ఈ రెండవ స్థితిలో మనం లమ్ అనే బీజాక్షరాన్ని కనుక ధారణ చేస్తే భూతత్వం, అలాగే వమ్ అనే బీజాక్షరాన్ని ధారణ చేస్తే జలతత్వం. జలంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, దాంట్లో రసము దాగి ఉంది. జలము ద్వారానే మనకు రుచి వస్తుంది, జలము ద్వారానే ప్రాణం నిలబడి ఉంటుంది. కనుక అలాంటి జలం యొక్క సూక్ష్మతత్వం అంతా కూడా వస్తుంది. అంటే తన్మాత్రలన్నీ కూడా తెలియకుండానే తెలిసిపోతాయి. అలాగే అగ్ని బీజాక్షరం, ఇది చాలా ముఖ్యమైనది. అగ్ని ఎంత ముఖ్యమో అగ్ని బీజాక్షరం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ప్రపంచాన్ని సృష్టిని అంతా కూడా ఈ అగ్ని బీజాక్షరమే ఈ కింది రెండు భూతాలను పై రెండు భూతాలను సమతుల్యంగా ఉంచేది అగ్ని బీజాక్షరం, అగ్నియే, అగ్నితత్వమే. అగ్నితత్వం వల్లనే ఎప్పుడు అంటే సృష్టిలో ఎలాంటి వైపరీత్యాలు కలగకుండా కాపాడే శక్తి అగ్నికే ఉంది. అందుకే ఏమంటారంటే, ఏదైనా వర్షాలు పడాలన్నా వర్షాలు ఆగాలన్నా యజ్ఞాలు యాగాలు చేయడానికి కారణం అదే, అంటే అగ్ని వల్లనే ఇవన్నీ మళ్ళీ సమానం అవుతాయి. అంటే అగ్నికి మనం బీజాక్షరం రమ్ అని బీజాక్షరం, రమ్ బీజాక్షరాన్ని ధారణ చేస్తే మన శరీరంతో పాటు సమస్త మన చుట్టూ ఉన్న వాతావరణము, సమస్త అగ్నికి సంబంధించినవన్నీ కూడా. చాలామంది కొందరు చేతిలో కర్పూరం పెట్టుకుని కాలకుండా, అంటే మామూలు వాళ్ళు పెట్టుకుంటే కాలుతుంది అనుకోండి, అగ్నితత్వం బాగా శక్తి కలిగిన వాళ్ళు నిలబెట్టుకున్నారు, దాన్ని ఆ సాధన చేసిన వాళ్ళు అగ్నిలో నిలబడిన
అగ్ని పట్టుకున్న అంటే పంచభూతాలన్నీ హస్తగతమవుతాయంటే అదే అర్థం. అంటే వేడికి మనం తట్టుకోలేం, అలాంటి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. వేడి లేకున్నా తట్టుకునే శక్తి వస్తుంది, వేడి ఎక్కువైనా తట్టుకునే శక్తి వస్తుంది. ఇలాగా ఇవి మహిమల్లాగా అనిపిస్తాయి, కానీ వాస్తవాలు, వాస్తవాలు సాధన ద్వారా, సాధన ద్వారా వచ్చేవి, ప్రాక్టికల్గా జరిగేవి. కనుక ఇలాగ అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం వచ్చిందంటే, ఇప్పుడు ఆకాశం అనగానే శూన్యం, అది ఖాళీస్థలం. మరి ఆకాశానికి శబ్దగుణం ఉంది. ఎలా వచ్చింది శబ్దము? శూన్యంలో నుంచి శబ్దం ఎలా వస్తుంది అంటే వాయు స్పర్శ వల్ల వస్తుంది. వాయువు దానికి తగలడం వల్ల శబ్దం, ఆకాశశూన్యం నుంచి శబ్దం వస్తుంది. లేకపోతే వాయువు లేకపోతే శబ్దం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాయువు ఉండదు, ఆ వాయువు పైన శబ్దం ఉండదు. అదే మాదిరిగా ఇప్పుడు ఎక్కడో మనకు మెరిస్తే, ఉరిమితే ఆ శబ్దం రావడానికి సమయం పడుతుంది. ఎందువల్లంటే దూరం అనేదే కాకుండా వాయువు చేరిన తర్వాత మనకు వస్తుంది. అందువల్ల ఈ వాయువు, ఆకాశము, అగ్ని, నీరు, భూమి, ఈ 5 బీజాక్షరాలు అయితే ఒకటి తర్వాత ఒకటి చేయడమే, మళ్ళా 1 40 రోజులు 1 40 రోజులు అనేది లేదు. ఎందుకు అంటే ఇవి కలిసి ఉన్నాయి, విడివిడిగా లేవు. భూమిలో నీరు ఉంది, భూమి మీదనే అగ్ని ఉంది, ఆ వాయువు భూమి మీదనే ఉంది, ఆకాశం కనిపిస్తూనే ఉంది. అంటే మొత్తం ఖాళీ, అంటే ఇవి విడదీయడానికి లేదు. ఒక పుష్పానికి రెక్కల మాదిరిగా పువ్వుకి రెక్కలు ఉంటేనే పువ్వు, అది అవి తీస్తే దాని అందం ఉండదు, పువ్వు అనబడదు. అదే మాదిరిగా ఈ ఇవన్నీ కూడా ఈ 5 బీజాక్షరాలతో మనం పంచభూత ధారణ చేయవచ్చు. అందుకనే పంచభూత బీజాక్షర ధారణ అన్నాము. 2వ ప్రక్రియ మన అంటే వాయువుకి ఎం బీజాక్షరము, ఆకాశానికి హం బీజాక్షరం. ఈ 5 బీజాక్షరాలతో ఈ పంచభూతాలను మనం ధారణ చేయవచ్చు. చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే, ఇప్పుడు మనం 1వ స్థితి 2వ స్థితి అని చెప్తున్నాం కదా, 1వ స్థితి మొదటి స్థితి సాధన చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 2వది వింటున్నారు కదా, అది మళ్ళీ దీంతో కలిపి చేస్తున్నారు. అంటే వాస్తవానికి ఏదైనా ఒకటి చేయొచ్చు. ఇప్పుడు మీరు పంచభూత సహజ ధారణ చేసినా అంతే ఫలితం వస్తుంది, ఇప్పుడు పంచభూత బీజాక్షర ధారణ చేసినా అంతే ఫలితం వస్తుంది. ఇప్పుడు 3వది ఏమిటంటే, మనం గతంలో చెప్పిన వీడియో అంతకంటే ముందు మొదటి భాగం పంచభూత బీజాక్షర చక్రధార. ఇప్పుడు ఆ చక్రమే స్థానం అన్నాం, చక్రం అన్నాం. ఈ పంచభూత బీజాక్షర చక్ర ధారణ అనేది 3వ స్థితి, అది అంతే ఫలితం వస్తుంది.